నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అగజానన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతమువాస్మహే శ్రీ మహాగణాధిపత ఏ నమ రవి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు వచ్చేసేసి మకరంతో ప్రారంభించి మకర కుంభ మేషాల్లో సంచారం చేస్తాడు ఈ వారం మొత్తం కుజుడు గురుడితో కలుసుకొని మేనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా వచ్చేసి శుక్రుడు రాహువు కలిసి మేషరాశిలో సంచారం రవి బుద్ధులు వృషభంలో సంచారం అయితే ఈ వారం కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు గ్రహస్థితుల రీత్యా కలుగుతున్నాయి ఒకటి గురుమంగళ యోగం చాలా విశేషమైనటువంటి యోగం అదేవిధంగా వచ్చేసి శని చంద్రుడు కలిసి ఉంటాం తదుపరి వచ్చేసి శుక్ర సంయోగం ఈ సంయోగాలు ఈ గ్రహపరమైనటువంటి స్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలిగిస్తాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కొన్ని మార్పులు ఈ వారం మీకు తథ్యం లేదు మార్పులను సూచించే విధమైనటువంటి కొన్ని సంఘటనలను ప్రేరేపించే విధంగా గ్రహస్థితి దోహదకారం అవుతున్నది ముఖ్యంగా రవి షష్టమంలో ఉన్నాడు బుధుడు కలిసి ఉన్నాడు అదేవిధంగా పంచమంలో శుక్రుడు తదుపరి వచ్చేసి గురుడు కుజుడు భావంలో ఉన్నాడు శని తృతీయంలో ఉన్నాడు తృతీయాధిపతి తృతీయంలో ఉండి షష్టమంలో ఉన్నటువంటి బుధుడు నూతనమైనటువంటి వ్యాపారపరమైన ప్రమేయాలు కానివ్వండి భాగస్వామ్యాలకు కానీ దోహదకార అవుతున్నారు అంతేకాకుండా యోగం కొన్ని మార్పులను సూచించేట విధంగా ఉన్నది అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుడు కుజుడు స్థిరాస్తి వృద్ధినిస్తున్నారు అదేవిధంగా గురుడు వచ్చేసేసి చేసే వృత్తి వ్యాపారాల్లో కొంత స్వల్ప మార్పులు లేదు ఇంతవరకు మీ ప్రాధాన్యతలు ఉన్న విధంగా కాకుండా వేరే వైపు వేరే రంగం వైపు ప్రాధాన్యతలు మరలేటువంటి అవకాశం ఉన్నది అది కూడా మీ యొక్క అభివృద్ధిని లేకుంటే ఒక రకమైనటువంటి పురోగమనాన్ని సూచిస్తున్నది కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు లేవనే చెప్పాలి శని తృతీయ స్థానంలో ఉన్న కారణం చేత ఇతరుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి మీరు చేసిన చేసిన పనులకు ఇంటా బయట మంచి ఆదరణ గుర్తింపు లభిస్తుంది మీకు ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పూర్తి చేసుకోవడానికి రవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలత షష్ట స్థానంలో ఉన్నటువంటి రవి నుంచి కలుగుతున్నది నూతనమైనటువంటి వ్యాపారాలు కానీ భాగస్వామ్యాలు కానీ ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి కాలం కింద చెప్పవచ్చు గ్రహస్థితిలో రవి పూర్తి అనుకూలతలు కలిగిస్తున్న కారణం చేత చంద్రుడు కూడా పూర్తి అనుకూలమైన స్థానాల్లో సంచారం చేస్తున్న కారణం చేత ఈ ఈ వారం కలిగేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహ సంబంధాలు అంటే గ్రహాలు శని చంద్రుడు కలుస్తున్నారు తదుపరి గురు కుజుడు చంద్రుడు కలుస్తున్నారు శుక్రుడు రాహువు చంద్రుడు కలుస్తున్నారు ఈ రకమైన సమ్మేళనాలన్నీ కూడా మీకు గ్రహ సంబంధమైనటువంటి యోగాలు అనుకూలంగా మారేటువంటి అవకాశం తద్వారా వచ్చేసి మీరు అనుకున్నమైన పనులు చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు రవి షష్టమ స్థానంలో మీకు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్న కారణం చేత మీరు అనుకున్న దానికంటే ఫలితం కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరు విజయవంతమయ్యారు అనేటువంటి భావంతో మీరు నష్టాన్ని లేదంటే కొంత కొన్ని చోట్ల స్వల్ప లాభానికైనా సరే కార్యం పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా వచ్చేసి భవిష్యత్తులో మీరు సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి మీకు ఉన్నటువంటి శత్రువులను కానివ్వండి లేదంటే వచ్చేసి మీకు ఉన్నటువంటి పోటీదారుల నుంచి మీరు మెరుగైనటువంటి స్థానాన్ని పొందడానికి దోహదకరం చెప్పవచ్చు ధనస్సు రాశి వారికి ఉన్న పరిస్థితుల్లో స్థిరాస్తి వృద్ధి స్పెక్యులేషన్ అది కూడా వచ్చేసి ఇన్ఫ్రా మీద మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే అది మరింత మెరుగైనటువంటి ఫలితాలు అందిస్తాయని చెప్పవచ్చు శుక్రుడు మీకు పూర్తి యోగవంతమైన ఫలితాలు కలిగిస్తున్నాడని చెప్పాలి తద్వారా లాభస్థానాధిపతి పంచమ స్థానంలో ఉండడం చాలా విశేషమైనటువంటి యోగాన్ని వారాంతానికి తప్పనిసరిగా శుభవర్తమానం మీరు వినగలుగుతారు తద్వారా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కానివ్వండి ఉన్నత స్థాయి నుంచి ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు కానీ మీకు లభించేటువంటి అవకాశం ఉన్నది ఈ వారం మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం మీరు పూజించవలసింది సూర్యుని ఆరాధించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి